హాయ్ అండి, నా పేరు రమ్య. వెల్కమ్ బ్యాక్ టు మీ అందరి ఆడపడుచు యూట్యూబ్ ఛానల్. అందరూ బాగుండాలి, అందరూ మనం ఉండాలి, అందరూ బాగుండాలి, అందులో మన వంట కూడా ఉండాలి. ఈరోజు మనం చేసుకునే సీజనల్ రెసిపీ మామిడికాయ పులిహోర. ఈ సమ్మర్ సీజన్ లో దొరికే పచ్చి మామిడికాయలతో కమ్మని మామిడికాయ పులిహోర ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో చూద్దాం. ముందుగా మామిడికాయ పులిహోర తయారు చేయడానికి రైస్ ను ప్రిపేర్ చేసుకుందాం. 2 గ్లాసెస్ రైస్ ఒక కుక్కర్ లోకి తీసుకొని నీటిగా వాష్ చేసుకొని 4 గ్లాసెస్ వాటర్ యాడ్ చేసి హై ఫ్లేమ్ మీద 2 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించండి. ఇక్కడ మెజర్మెంట్స్ లో వచ్చేసి ఒక గ్లాస్ అంటే 250 గ్రామ్స్ అండి. నేను మొత్తం 1/2 కేజీ రైస్ తీసుకున్నాను. ఇప్పుడు 2 విజిల్స్ వచ్చిన తర్వాత కుక్కర్ ను ప్రెజర్ ఎంత పోయేంత వరకు ఉంచి రైస్ ను ఒక పళ్ళెంలో వేసి వేడిగా ఉన్నప్పుడే 1 టీ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ ఆయిల్, 4 రబ్బల కరివేపాకు వేసి అట్లకాడతో రైస్ అంతా మొత్తం కలిసేటట్టు కలపండి. ఇలా అట్లకాడను వాడడం వల్ల రైస్ చిరిగిపోకుండా ఉంటుంది. ఇప్పుడు ఈ రైస్ ను పూర్తిగా చల్లారనివ్వండి. ఇప్పుడు 2 మామిడికాయలను పులిహోర ఇంకా కమ్మగా ఉండడానికి అరచక్క కొబ్బరిని తీసుకోండి. ఇప్పుడు మామిడికాయను చెక్కి తీసి గ్రేటర్ ను యూస్ చేసి సన్నగా తురుముకోండి. కొబ్బరిని కూడా ఇలా తురిమి పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ మీద ఒక మందంగా ఉండే గిన్నెలో ఉంచి 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ ని యాడ్ చేసి 1/2 కప్ పల్లీలను వేయండి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత 2 టేబుల్ స్పూన్స్ జీడిపప్పులను కూడా వేసి మీడియం ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్ లోకి తీసేసుకోండి. ఇప్పుడు అదే గిన్నెలో 1 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు, 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, 1 టేబుల్ స్పూన్ మినపప్పు వేసి కొంచెం ఫ్రై చేయండి. ఇప్పుడు తుంచిన 4-5 ఎండుమిర్చి, 4 రెబ్బల కరివేపాకు, 7 సన్నగా చీల్చుకున్న పచ్చిమిర్చి వేసి 1/2 నిమిషం పాటు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేయండి. ఇప్పుడు మనం ముందుగా తురుము పెట్టుకున్న మామిడి తురుమును 1.5 కప్పు వేయండి. వేసి ఒకసారి బాగా కలపండి. అంటే మనం తీసుకున్న 1/2 కిలో రైస్ కి 1.5 కప్ మామిడి తురుము అయితే కరెక్ట్ గా సరిపోతుంది. ఇప్పుడు మొత్తం రైస్ కి సరిపడే సాల్ట్ ఇక్కడే యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఈ పులిహోర ఇంకా కమ్మగా ఉండడం కోసం 1/2 కప్ కొబ్బరి తురుమును కూడా యాడ్ చేసి ఒకసారి మొత్తం కలిసేటట్టు కలపండి. ఇప్పుడు చిటికెడు పసుపు, కాస్తంత ఇంగువ వేసి మొత్తం కలిసేటట్టు కలిపి స్టవ్ ఆపేయండి. ఇప్పుడు దీనిని చల్లార్చిన రైస్ లోనికి షిఫ్ట్ చేసుకొని రైస్ మొత్తం కలిసేటట్టు అట్లకాడతో కలపండి. ప్రతి మెతుకుకి ఈ పులుపంతా పట్టేటట్టు బాగా కలపండి. ఇప్పుడు ముందుగా ఫ్రై చేసుకున్న పల్లీలను జీడిపప్పులను వేసి అన్నం మొత్తం కలిసేటట్టు కలపండి. ఇలా లాస్ట్ లో కలపడం వల్ల పులిహోర తినేటప్పుడు క్రంచీగా పంటికి తగులుతూ ఉంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు మన కమ్మగా ఉండే మామిడి పులిహోర రెడీ. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేసి మన మీ అందరి ఆడపడుచు యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.